అవును కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మే పారేస్తాను. అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం భయపడుతున్నావా? వెళ్ళి బుక్స్ తెచ్చుకో. ఎలా సార్? ఏంటి? బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్. నేరుగా బిల్డింగ్ లోకి రా. బ్యాగ్ లిఫ్ట్ లో పెట్టు. డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికొస్తాయి. నువ్వేనా తేడా చేసిన వరకు నీ పోగదు మొత్తం సాయంత్రం టీవీలో వస్తాయి. నీ ప్లాన్ ఏంటి? నిన్నే ఈ మాట్లాడడం ఏంటి? అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? అరుణ్, మురళి డోర్ రండి. అరుణ్, అరుణ్ నా కళ్ళ గంతలు తీ, నేను నిన్ను గైడ్ చేస్తా. ఇటు 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 చూసి, ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది. ఆ సౌండ్ ఏంటి? ఏదో కింద పడిపోయిందిలే. మురళి దావకానికి వెళ్తున్నావురా? మురళి కళ్ళు తెరుచుండ్రా. మురళి అరే పండుకోకరా. మురళి వచ్చేసి, అరే మురళి, మురళి లేవురా. అరే దావకానికి వచ్చినాంరా మనం. మురళి, మురళి మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా, మనమేం గరీబ్ వాళ్ళం కాదు. ఇదిగో ఇదిగో చూడు చూడరా. అరుణ్, 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 నీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక గ్లాస్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తే మన ఇద్దరం బయటకు వెళ్ళొచ్చు. ఓకే ఓకే, ఓకే. నీ ఎదురుగా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాన్ని దాన్ని తీసుకో. మెల్లగా మెల్లగా కాదు, అటు అటువైపు. It's
అక్కడ ఒక క్లాత్ ఉంది, దాన్ని చేతి కట్టుకుని గ్లాస్ పీసెస్ క్లియర్ చేయి. అక్కడే హెల్ప్ చేస్తా పద, మనకి ఇంతకన్నా పెద్ద లాటరీ దొరికింది. ఏంటి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు పద? ఆ సరోజ చెప్పు. అయ్యో అవునా, ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అరుణు సిమ్రను పారిపోయారు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా 4 రోజులు మీ ఊరు వెళ్ళిపో. ఓకే ఓకే బాయ్. అరుణ్ మురళి చచ్చిపోయాడంట.